రైట్ అన్న ఏం లేదు ఇప్పుడు మీరు చాలాసార్లు అంటారు పరభాష నాటలు ఎందుకు వస్తున్నారు వాళ్ళే నచ్చుతారు అందరికీ మేము నచ్చవా మేము మమ్మల్ని తీసుకోరా అని మీరు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇంతకుముందు మాట్లాడాను అవును మాట్లాడే వెళ్ళి తీసుకుంటున్నారా ఇప్పుడు మాట్లాడి కాంట్రవర్సీ చేసుకొని ఈ ఏజ్లో మనకు ఏజ్లో ధైర్యం కోటా శ్రీనివాసరావు గారు కొట్లాడుతూ ఉంటారు చాలా అద్భుతమైనట్లు అర్హత ఉంది అడగడానికి నేను ఒక చిన్న ఆర్టిస్టును నేను నాకు నేను అడిగేటంత అంత స్థాయికి ఎదగలేదు నాకు అంత కెపాసిటీ లేదు అంత పెద్ద ఆర్టిస్టును కాను ఇంతకుముందు అన్నాను కానీ దాన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నా ఎందుకంటే నా స్థాయి కాదు పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక మిష గారు ఒక ఆయన అనొచ్చు ఏమయ్యా మీరు పరభాషట్లు పెట్టారని చెప్పి ఒక మంచి విలన్ కావాలంటే నువ్వు కాదు కదా అంటారు రేపు అన్న ఎందుకు కాదు అంటే అవకాశం ఇచ్చుంటే అద్భుతంగా చేసే వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వరు కదా మనం చిన్న ఆర్టిస్టులం కదా మనం మేము సో మాకంత వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు కాబట్టి మనం దాని మీద కానీ వెనక్కి తీసుకోవడం బాగాలేదు వర్డ్స్ వెనక్కి తీసుకో అంటే కాంటే ఒక్క మాట అన్న ఒక్క మాట మీకు ఇప్పుడు సినిమాలు అవసరంలా డబ్బులు అవసరంలా ఓకే ఎవరి ప్రాపకం అవసరంలా మీరు ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేయవచ్చు ఎందుకంటే మీకు తెలంగాణ వచ్చింది ఇప్పుడు భయం లేదు అయ్యో తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వస్తుందేమో ఆ భయం కూడా లేదు తెలంగాణ ఆ వాళ్ళ స్వచ్ఛంగా తెలుగు సినిమాకి తెలంగాణ ఆంధ్ర ఉండదు తెలుగు నటుడు ఈ ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు తెలుగు అంతే తప్ప ఆంధ్ర తెలంగాణ భేదమే ఉండదు అందుకే మీకు చాలా అవకాశాలు వచ్చాయా అట్లేం లేదు నేను ఎప్పుడు మీకు ప్రాంతం వాళ్ళు ఏదైనా సినిమా మిస్ అయిందా ఏ ప్రాంతం తెలంగాణ వాడు అవ్వడం వల్ల మిస్ అవ్వడం లాంటిది వాళ్ళు ఉందా అలాంటిది లేదు తెలంగాణ ఆంధ్రా అనే లేదు నేను నమ్మేది లక్కే మనం అదృష్టం బాగుంటే డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతాం నెంబర్ వన్ నెంబర్ టూ మనం బాగా నేర్చుకోవాలి ఓకే యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవాలి ఏ రోజు రోజు చెప్తే రేపు వస్తుంది నీ దాంట్లో లోపం పెట్టుకొని నేను అంటే అది కరెక్ట్ కాదు అని నేను లోపల ఉన్న మాట చెప్తున్నా అవునా కదా లేదు నువ్వు ఎవరి మెప్పు కోసమో చెప్తున్నా కానీ లోపల విషయం చెప్ప ఎవరి మెప్పు కోసం చెప్పడం లేదు నీ నువ్వు ప్రూఫ్ చేయాలంటే నువ్వు డెఫినెట్గా నువ్వు బాగా నేర్చుకో నువ్వు యాక్టింగ్ స్కిల్స్ పెంచుకో అంతేగాని నువ్వు నేను ఆడొస్తున్నావు వీడు వస్తున్నా వాళ్ళ గురించి మాట్లాడితే అన్నా నువ్వు ఒకటి చెప్పనా అసలు వీడు హీరోనా అని మనం చాలాసార్లు అనుకున్న వాళ్ళు పెద్ద హీరోలు అయ్యారు ఎట్లా అయ్యారు అదృష్టం అది వాళ్ళు లక్కి గాడ్ గిఫ్ట్ కలామ వాళ్ళకు ఇచ్చిన వరం అవకాశాలు ఇచ్చింది కలామతల్లి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంతేనా సో ఇంకా అంటే అరే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు లైఫ్లో అరే ఇది ఒక్కటి చేయలేకపోయా అని ఏమైనా మిస్ అయినా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ నటుడికి రోజు వేషం ఈ రోజు డాడీ క్యారెక్టర్ సరే పొద్దున పొద్దున్న అన్న క్యారెక్టర్ వచ్చి రేపు తాత ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి వాడే నటుడు ఎప్పుడు చూడు నేను విలనే అంటే కాదు అదే కదా సో డెఫినెట్గా ఒక నటుడు అప్పుడు విలన్ చేసే టైంలో ఊర్లల్లో వాళ్ళ భయపడే వాళ్ళ మిమ్మల్ని లేదు ఇంటికెళ్ళగా అమ్మ వస్తున్నాడర్ సినిమా నటుడికి ఉన్న వాల్యూ వేరు ఒక ఒక డిఫరెంట్గా చూస్తారు మనిషిని అది దేవుడి వరం అది ఒక నటుడికి ఎక్కడ పోయిన విలన్ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా భగవంతుడి తర్వాత ఒక యాక్టర్నే అంత పర్ఫెక్ట్గా చూస్తారు అంటే నేను అనుకుంటున్నాను వంద శాతం చాలా ఆరాధనపూర్వకంగా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పోయినా ఎక్కడ 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 పోయినా అసలు చాలా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు అది భగవంతుడిచ్చిన వరమే కదా లక్ష ఉన్నా ఎవరు గుర్తు గుర్తుపట్టరు కల నటుడిని ఎక్కడ పోయినా ఇండియాలో ఎక్కడ పోయినా కనీసం వేరే రాష్ట్రపతి దేకా హాలేరు కనీసం నేను ఎక్కడ మన నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ ఆరు హెలికాప్టర్లు ఉంటాయి ఏది మన మంచులింగం అది ఏది మన హరిద్వార్ హరిద్వార్ కాదు మనం చారధాం యాత్ర ఉంటుంది చారధాం యాత్రలో అక్కడికి వెళ్తే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ లైన్ ఉంది హెలికాప్టర్ లైన్ కోసం ముందు వెయిట్ చేసి ఎక్కిస్తుంటాం అంత మన లగేజ్ అంతా చూసి వెళ్తే అక్కడ ఒక మిలిటరీ ఆఫీసర్ గుారితో విలనే అవునా ఎంబడి మా ఆరు మందిని తీసుకుపోయి హెలికాప్టర్ ఎక్కించి పంపించారు అది యాక్టర్ షాక్ అయిపోయినాన్ని అమ్మ అసలు భగవంతుడు ఎక్కడ అది మనం ఎక్కడ ఇది ఇంకా మళ్ళీ చిన్న ఆర్టిస్ట్ అంటావు అంటే ఎప్పుడైనా చిన్ననే మనం గుర్తుపట్టి గుర్తుపట్టే క్యారెక్టర్ చేశాను కాబట్టి మీకు బాగా సంతృప్తి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటన్నా ప్రతి సినిమా సంతృప్తే సినిమా ఈ సినిమా చేయడానికి కష్టంగా ఉందన్నా ఎందుకు కర్ర విరగొద్దు పాము సావద్దు సినిమా చెప్పాను కాదన్న నటుడికి ప్రతిరోజు కొత్త అంటే ఈ ఈ సాటిస్ఫాక్షన్ అని ఉండదు ఆకలితో ఉంటాడు రోజు ఎంత పెట్టినా తింటాడు నటుడు కాబట్టి ఈ సినిమా ఆ సినిమా అనే లేదు పేరు వచ్చింది నాకు బాగా పోకిరి అచ్చా పోకిరిలో బాగా అంటే బాగా గుర్తింపు వచ్చి పోకిరి శ్రీ ఆంజనేయం ఒక డిఫరెంట్ క్యారెర్లో టూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నీ మ్యాక్సిమం నాకు ఆ భగవంతుడి అనుగ్రహంతో ప్రతి డైరెక్టర్ కూడా నన్ను తీసుకెళ్తే ఒక మంచి గుర్తింపు క్లోజ్ షార్ట్సే పెడతారు తప్ప ఎవరు కూడా నన్ను పక్కన నిలబెట్టి పక్కన అలా లేదు కాబట్టి ఈరోజు నేను ఇంత ఒక టార్జన్ అనే ఒక నటుడిగా నాకు అంత పేరు వచ్చింది ఎందుకంటే నాతో చాలా మంది చేసిన నటులు ఇంతవరకు వాళ్ళు లేదు సో నేను ప్రతి సినిమా నాకు ఒక ఇదే కదన్న కొత్త జీవితం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డైరెక్టర్ కూడా నన్ను ఎవరు కూడా నన్ను అందరు ఆంజనేయులు అనే పరశురామ్ గారు ప్రతి ఒక్క డైరెక్టర్ ఎవరిని మనం ఆ సినిమా ఈ సినిమాని నచ్చిన డైరెక్టర్ ఎవరు అందరు డైరెక్టర్ నచ్చుతారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఒక స్పెషల్ అనేది ఉండదన్న ప్రతి డైరెక్టర్ కు ప్రతి డైరెక్టర్ వస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ప్రతి డైరెక్టర్ ప్రతి డైరెక్టర్ కూడా ఏదో చేయాలని వస్తాడు కదా నటులు కూడా ఏదో చేయాలని వస్తాడు ఈ డైరెక్టర్ కానీ మనకు ఉండదు ప్రతి డైరెక్టర్ ఇష్టమే ఇష్టం కష్టవాళ్ళ నీ దగ్గర లాగా కష్టమైపోయి